గురజాల పట్టణంలో నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు తండ్రి కనకం యలమందరావు రెండో వర్ధంతి స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని, సిపిఎం హైనా మస్తాన్, సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి షేక్ హుస్సేన్, జనసేన పార్టీ గురజాల నియోజకవర్గం నాయకులు బడిదల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా కన్నెగంటి హనుమంతు నాటక పుస్తకావిష్కరణ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బండి రవి, చలవాది నాగమల్లేశ్వరరావు, కనకం రామ్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. మంచి రచయిత ఉన్నారు. ఆయనకి రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. కాపు బలిజ సంఘాల్లో కానీ, మీద శక్తి కలిగిన రచయితల్లో కానీ ఆయనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆయన రాసిన కందగంటి హనుమంత నాయుడు నాటకం ప్రతులు ఇంకా మన వద్ద ఉన్నాయి. అవి కొన్ని వాళ్ళ కుమారుడి దగ్గర ఉన్నాయి. వాటిని ఈరోజు ఆయన ఆవిష్కరింపజేసి అందరికీ ఉచితంగా పంపిణీ చేయాలన్న సత్సంకల్పంతో ఈరోజు ఆయన వర్ధన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక మంచి రచయితని, రాజకీయ విశ్లేషకుడిని మన పల్నాడు ప్రాంతం కోల్పోయింది. కాబట్టి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన ఆశయాలను కుమారుడు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాను. రామందరావు గారి రెండవ వర్ధంతి పురస్కరించుకొని ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేటటువంటి గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్, 1-2-3 టీవీ ఛానల్ అధినేత శ్రీ షేక్ బడేజాని గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. చీమల దాడి మాసపత్రిక ఎడిటరు, రాజకీయ విశ్లేషకులు, రచయిత కనకం యలమందరావు గారు, ఆయన మా మిత్రుడు, నేషనల్ నవక్రాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కనకం శ్రీనివాసరావు గారి తండ్రి. ఆయన మన మధ్య లేకుండా వెళ్ళి 2 సంవత్సరాలు గడిచింది. ఇది 2వ వర్ధంతి. ఈ సందర్భంగా మన పల్నాటి ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ రచయితని, రాజకీయ విశ్లేషకుడిని, ఒక సామాజిక నేతని ఈరోజు మనం పంచుకుంటూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. కనకం యలమందరావు గారు మన గురజాల పక్కనే ఉన్న గంగవరం గ్రామానికి చెందిన వారు. నిర్వహిస్తున్నా యలమంద గారు గురజాల మండలం గంగవరం గ్రామవాసి. ఆయన స్వతంత్ర సమరయోధుడు కనిగంటి హనుమంతు గారి జీవిత చరిత్రను కూడా విశ్లేషంగా ఆయన తిరిగి పరిశోధన చేసి పుస్తకాల రూపంలో, కరపత్రాల రూపంలో ఆయన ప్రజలకి తెలియజేశాడు. అదేవిధంగా ఆయనకి కమ్యూనిస్టు పార్టీలు లెఫ్ట్ భావాలతోటి ఉన్న వ్యక్తి, కమ్యూనిస్టు పార్టీల గురించి కూడా ఒక పుస్తకాన్ని రాశాడు. స్వర్గానికి మార్గం కమ్యూనిజం అని ఒక బుక్ను కూడా రాసి ఆ బుక్ను కూడా రచితం చేశాడు. ఒక మంచి వ్యక్తి. అదేవిధంగా కులాల మీద కూడా ఒక విశ్లేషణ చేసిన వ్యక్తి. ఎస్టీ కులాల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి అనేక కులాలను కూడా పరిశీలన చేసి ఆ క్యాస్ట్లన్నింటి మీద కూడా వాళ్ళ జీవన విధానాన్ని మీద కూడా ఆయన బుక్ రాశారు. జని గారిని, అలాగనే సిపిఎం పెద్దలు మస్తాన్ గారిని, సిపిఐ నాయకులు హుస్సేన్ గారిని చిత్రపటానికి పూలమాలంకాలని, అలాగే జనసేన నాయకులు బడే శ్రీనివాసరావు గారిని, నాగుల మేస్త్రి గారిని ఇక్కడ పూలమాలంకరణ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు కనకం యలమందరావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన రాసిన కన్నెగంటి హనుమంత నాయుడు అనే పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ మధ్యనే కన్నెగంటి హనుమంతు గురించి ప్రాచుర్యం జరిగింది. అది కూడా మన కనకం యలమంద, కనకం వెంకటేశ్వరులు ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరూ ఎంతో అవిరాళమైన కృషి చేశారు కన్నెగంటి హనుమంతు చరిత్రని వెలుగులోకి తీసుకురావటం, ఆయన పేరును కూడా, పేరు ప్రతిష్టలను కూడా వెలుగులోకి తీసుకురావటం, ఆయన ఒక స్వతంత్ర పోరాట సమరయోధుడు అనే దాన్ని సామాన్య ప్రజల్లోకి తీసుకురావడం కోసం మరి వీళ్ళు ఎంతో కృషి చేశారు అన్నదమ్ములు ఇద్దరు కూడా. దానికి మనం పల్నాడు ఎప్పుడు కూడా ఆయనకి రుణపడి ఉండాలి. మరి
ఈ పుస్తకాన్ని అందరికి కూడా అందుబాటులోకి తెచ్చి ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా కనకం శ్రీనివాసరావు నేషనల్ నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు ఆయనకు మరి ఆయన తమ్ముడికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ చరిత్రని జనంలోకి తీసుకెళ్ళి